హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో దాదాపు 2.5 గంటల పాటు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఇందులో ఏపీ తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజా సమస్యలపై రెండు రాష్ట్రాల్లో ఉద్రుతంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు కేడర్ను సిద్ధం చేయాలని నేతలను ఆదేశించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో జరిగినటువంటి అకాల వర్షాలు రైతుల యొక్క సమస్యలు అదేవిధంగా పెరిగినటువంటి ధరలు కట్టినటువంటి ఇండ్లను పంచకపోవడం దీంతో పాటు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం దిగ్విజయం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల నుండి వచ్చినటువంటి ఫీడింగ్ అంతా తీసుకొని పొలిట్ బ్యూరోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమం ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్రామ గ్రామాన వాడవాడలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాదాపు 93 కాన్ఫరెన్స్లలో ఈ కార్యక్రమం జరుగుతుంది అవుట్ ఆఫ్ 119. ఇలాంటి ప్రజలకు అవసరం ఉన్నటువంటి సమస్యల మీద అన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. మనకు 17 పార్లమెంట్ కాన్ఫరెన్స్లు వస్తుంది. ఆ 17 కాన్ఫరెన్స్లలో కూడా 2 నెలల లోపలే ఈ యొక్క మీటింగులు చేసుకోవడం జరుగుతుంది పెద్ద ఎత్తున. మళ్ళీ మనం ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఎట్లా చేస్తామనేది మీకు మళ్ళీ వివరించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఏ పార్లమెంటు అధ్యక్షుని పరిధి లోపల ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది పెద్ద ఎత్తున.